ఇప్పుడు మనకి ఎంబీ సినిమాస్ లో ఏమో ఎం లాంజ్ అని పెట్టారు, ఇక్కడ AAA సినిమాస్ లో ఏమో AA లాంజ్ అని పెట్టారు. దాంట్లో పెద్దగా ఏముండదు, ఒక చిన్న ఏరియా. ఆ చిన్న ఏరియాలో మనకి అల్లు అర్జున్ గారి సినిమా పోస్టర్స్ అన్ని ఫ్రేమ్ చేసి పెట్టుంటాయి. అలాగే పుష్ప 2 ఒకటి భారీ పోస్టర్ ఒకటి పెట్టుంటది. బేసిక్ గా ఏంటంటే అల్లు అర్జున్ గారి సిగ్నేచర్ అన్నట్టు ఆ లాంజ్ లా పెట్టారు. మనకి అక్కడ ఏఎంబీ లో కూడా ఎం లాంజ్ ఉంటది. లాంజెస్ ఎలా ఉంటాయి అన్నది మనకు అనవసరం. బేసిక్ గా ఏంటంటే మనం సినిమాకి వెళ్తుంది, సినిమా థియేటర్ లో స్క్రీన్ బాగుందా, సౌండ్ బాగుందా, సీట్ బాగుందా, ఇంటర్వెల్ లో తినడానికి రేట్లు తక్కువ ఉన్నాయా, ఇవన్నీ ఉంటే మనకి లోపల లాంజ్ ఉందా, ఇంకేమన్నా ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయా అన్నది మనకి అనవసరం. తర్వాత టాయిలెట్స్ అవన్నీ కూడా మల్టీప్లెక్స్ కాబట్టి బేసిక్ మెయింటెనెన్స్ వాళ్ళు నీట్ గా మెయింటైన్ చేస్తారు కాబట్టి టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి. పార్కింగ్ కొంచెం కంజెస్టెడే, ఎందుకంటే మాల్ అప్రోచ్ కంజెస్టెడ్ గానే ఉంటది, మాల్ ఎగ్జిట్ కంజెస్టెడ్ గానే ఉంటది, పార్కింగ్ కూడా కంజెస్టెడ్ గానే ఉంటది. మాల్లోకి ఎంటర్ అయ్యేది కూడా కొంచెం అంత కన్వీనియంట్ గా అనిపించదు. సినిమాలోకి వెళ్ళిన తర్వాత ప్రీమియం గా అనిపించిన గానీ మాల్ ఎంట్రీ అన్నది కొంచెం అంత ప్రీమియం గా అనిపించదు. ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా నేను ఏఎంబి ఇంకా AAA సినిమాస్ ని కంపేర్ చేస్తూ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో AAA సినిమాస్ గురించి ఇదండి. అన్ని మనకి ఎక్కడ కూడా అడుగు పెట్టిన తర్వాత ఏదో లోకల్ థియేటర్ మామూలు మల్టీప్లెక్స్ కి వెళ్ళిన ఫీలింగ్ అయితే రాదు. మనకి ఇక్కడ పీవీఆర్లు కొన్ని నెక్స్ట్ గెలేరియా ఇంకా ఇర్రం మంజిల్ అసలు ఏంటంటే వాళ్ళు ఓన్లీ స్క్రీన్ బేసిక్ సీట్స్ సౌండ్ అంతే ఇన్వెస్ట్ చేశారు. పెద్దగా ఇంకా ఏమి హైఫై ఇంటీరియర్స్ అన్నట్టు ఏమి ఉండవు. కానీ ఇక్కడ మనకి AAA సినిమాస్ AAA సినిమాస్ లో మాత్రం ఇంటీరియర్స్ మీద చాలా ఫోకస్ చేశారు. ఆ ఇంటీరియర్స్ తోనే మనకు ఒక రిచ్ అంబియన్స్ క్రియేట్ చేస్తారు. సో కాకపోతే ఒక్క చిన్న కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించింది ఏంటంటే ఓవర్ ఫ్లాషీగా అనిపించింది లాబీలో లైటింగ్. అది కొంచెం తగ్గించుకుని ఉంటే బాగుండి అనిపించింది. కొంచెం మామూలుగా ఇప్పుడు యూత్ వాళ్ళందరికీ జిగేల్ జిగేల్ అంటుంటే బాగానే ఉంటది, కానీ కొంచెం వేరే టైప్ ఆఫ్ ఆడియన్స్ అయితే కొంచెం లాబీలో కూర్చున్నప్పుడు, బేసిక్ గా మనం లాబీలో అంతేం కూర్చోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ గా మనం బుక్ మై షోలో టికెట్ బుక్ చేస్తున్నాం, టికెట్ బుక్ చేసి షోకు 5 నిమిషాలు ముందు వెళ్తున్నాం, సినిమా థియేటర్ లో ఉండే టైం అన్నా తగ్గించుకుంటున్నాం. లాబీలో వెయిట్ చేసే వాళ్ళ కౌంట్ అయితే తగ్గిపోతుంది. జస్ట్ ఏంటంటే ఆ లైటింగ్ అన్నది కొంచెం ఫ్లాషీగా అనిపించింది. అండ్ సీట్స్ క్వాలిటీ ఇంకొంచెం బాగుంటే బెటర్ గా ఉండేది అనిపించింది. ఆ లెగ్ రూమ్ సీట్ క్వాలిటీ అదంతా. అది తప్ప AAA సినిమాస్ 5 స్టార్, 1 మోర్ 5 స్టార్ మల్టీప్లెక్స్ మనకున్న ఓవరాల్ గా అన్ని ఫీచర్స్ రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనకి 2 5 స్టార్ మల్టీప్లెక్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. ఒకటి AAA సినిమాస్, నెక్స్ట్ AAA సినిమాస్, ఈ రెండు మాత్రమే. మిగతా అన్ని కూడా మనకి వాల్యూ ఫర్ మనీ అయితే కావు, ఓవర్ ప్రైస్డ్ ఉంటాయి. వాల్యూ ఫర్ మనీ అట్ ద సేమ్ టైమ్ అల్ట్రా ప్రీమియం అంటే మనకు ఓన్లీ AAA అండ్ AAA సినిమాస్. సో ఇదండి రివ్యూ. అయితే మేము 1 ఇయర్ నుంచి మీకోసం థియేటర్ రివ్యూస్ అన్ని పెడుతున్నాము, బట్ స్టిల్ అవర్ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇస్ వెరీ లెస్, 500 ఉంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ సబ్స్క్రైబర్స్, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్. బెటర్ థియేటర్ రివ్యూస్ ఇవ్వడానికి మేము కుదిరినప్పుడల్లా ట్రై చేస్తూనే ఉంటాము. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్. Thank you.